ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు. ట్రిపుల్ ఆర్ మా ఇద్దరి బంధం. ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు. ఇక్కడ ఉన్నటువంటి రామ్ చరణ్ అభిమానులందరూ కలిసి ఇక్కడికి వచ్చారు చూడండి. దీనికి నిదర్శనం. అందుకే ట్రిపుల్ ఆర్ బహుశా దేవుడే నిర్ణయించాడేమో. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు దగ్గర మొదలైన చిత్రం ఆర్ఆర్ఆర్గానే మిగిలిపోయింది. ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు, రీజనల్ సినిమాల బ్యారియర్స్ని తుడిపివేసి తన చిత్రాల ద్వారా భారతదేశం యూనిటీని చాటుదాం అనుకుంటున్నటువంటి ఒక గొప్ప దర్శకుడి కళ. ట్రిపుల్ ఆర్ ఈజ్ జస్ట్ నాట్ అ ఫిల్మ్. ట్రిపుల్ ఆర్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్. ఇద్దరు నటులు కలిసి చేసే చిత్రాలు మనం మానేస్తే ఈరోజు ఇద్దరు స్టార్లని తీసుకొచ్చి నిలబెట్టిన చిత్రం అది. రాబోయే తరాలకి నిదర్శనంగా కాబోతున్న చిత్రం. ఆ చిత్రంలో నాకు కూడా ఒక భాగం కలిగించినందుకు నిజంగా నేను రాజమౌళికి థ్యాంక్ యూ చెప్పి దూరం చేసుకోను. కానీ ఒక్కసారి మాత్రం థ్యాంక్ యూ చక్కన్న, ఈ చిత్రంలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు. మీరు కట్టబోయే ఒక రామసేతు నిర్మాణంలో ఒక ఉడతలాగా నాకు కూడా అవకాశాన్ని కలిగించారు. థ్యాంక్ యూ చక్కన్న, థ్యాంక్ యూ. ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. అందరినీ కాకుండా కొంతమందిని గుర్తు చేసుకుంటాను. సెందిల్ గారు మా డిఓపి, సాబు సిరిల్ గారు, అలాగే శ్రీనివాస్ మోహన్ గారు, అలాగే మాకు కాస్ట్యూమ్స్ని, అంటే ఒక తల్లి ఎలాగైతే చిన్నపిల్లవాడికి ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందో చెబుతారో అలాంటి తల్లి స్థానంలో కూర్చొని మాకు ఈ చిత్రానికి ఒక రూపాన్ని కల్పించినటువంటి మా రమా రాజమౌళి గారికి, మా అమ్మ తర్వాత నాకు ఇంకో తల్లి ఖచ్చితంగా ఉండి మమ్మల్ని ముందుకి నడిపించి, ఒక తల్లి ఎలాగైతే తప్పు చేస్తే బెత్తం పట్టుకొని మందలిస్తుందో అలా మమ్మల్ని మందలించిన మా వల్లమ్మకి, అద్భుతమైనటువంటి సంగీతంతో భారతదేశాన్ని ట్రిపుల్ ఆర్ వైపు తిరిగి చూసేలా చేసిన మా సర్జీ మా కీరవాణి గారికి, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ఎంతోమంది సాంకేతిక నిపుణులకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి, కొరియోగ్రాఫర్స్కి, ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది తారాగణానికి, అందరికీ కూడా నా ధన్యవాదాలు.